భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ సంతోషకరమైన విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కోహ్లీ. అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ప్రేమలో పడిన తర్వాత కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారం తర్వాత వాళ్ళిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. 2017 డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగిన ఈ వేడుకకు అతి కొద్ది మంది స్నేహితులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. జనవరి 2021 వరకు మేము ముగ్గురం కాబోతున్నామంటూ తన భార్య అనుష్క శర్మతో ఉన్న ఫోటోను జతపరిచాడు. అటు అనుష్క శర్మ కూడా ఇదే ఫోటోను ట్వీట్ చేసింది. ఇందులో అనుష్క శర్మ గర్భిణిగా ఉండడం మనం చూడవచ్చు. దీనితో అభిమానులు, తోటి క్రికెటర్లు, బాలీవుడ్ సినీ తారలు ఈ దంపతులకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ అనుష్క శర్మ 2017 డిసెంబర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల క్రికెట్ మ్యాచ్లు లేకపోవడంతో పూర్తిగా ఇంటికి తన సమయాన్ని కేటాయించాడు కోహ్లీ. త్వరలో సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో దానికి సిద్ధమవుతున్నాడు కోహ్లీ. ఇక కోహ్లీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క శర్మ 2008లో వచ్చిన రబ్ని బనాది జోడీ చిత్రంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటిస్తూ కోట్లలో ఫాలోవర్లను ఖాతాలో వేసుకుంది. స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉన్న ఈ భామ నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించింది. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో అనుష్క శర్మ టాప్ ప్లేస్ లో ఉంది. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న ఈ అమ్మడు తన సోదరుడు కర్ణేష్ శర్మతో కలిసి సినిమాలు నిర్మించే పనిలో ఉంది. అనుష్క ఇప్పటికే 5 చిత్రాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్లను కూడా నిర్మిస్తోంది. అవి మంచి విజయాన్ని కూడా అందుకుంటున్నాయి. డార్క్ హర్రర్ సినిమాలపై ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.